సార్ కన్ఫ్యూజ్ అవుతాడు. ఆప్టిట్యూడ్ 2.1 అని చెప్పేసి తీసుకున్నాం, ఆప్టిట్యూడ్ 3.1 ఒక కోర్స్ పెట్టాను నేను. ఆప్టిట్యూడ్ కోర్స్ ఉంది, ఆప్టిట్యూడ్ అనేది ఓన్లీ బిగినర్స్ కానీ తెలుసు మీకు. ఆప్టిట్యూడ్ 2.1 అంటే సో ఫార్మాస్ లేకుండా లాజికల్ అప్రోచెస్తో బేస్డ్ ఆన్ యూనివర్స్ వైకి వెళ్దాం. దెన్ వాట్ అబౌట్ 3.0? అది మనం గూగుల్ మీట్ పెట్టాం, ఎక్కువ వీడియోస్ తక్కువ అప్లోడ్ చేస్తూ గూగుల్ మీట్ ఎక్కువ పెట్టాను కాబట్టి. ఈ 3.0 ఇంటెన్షన్ ఏంటి? సో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జస్ట్ కళ్ళతో క్వశ్చన్ చూస్తే ఆన్సర్ ఎట్లా చెప్పారని మీరు ఆల్రెడీ చాలామంది పిల్లలు పర్చేజ్ చేసిన వాళ్ళకి తెలిసిన విషయం, రైట్? అంటే మీ ఒపీనియన్ కోసం చెప్తున్నాను, అసలు 2.1 3.1 తేడా ఏంటి? అదే కదా మన బాధ అంతా. ఇక సింపుల్ చెప్పాలంటే మనకు టైమ్ అండ్ వర్క్ లెసన్ ఉంది కదా. టైమ్ అండ్ వర్క్ పెద్ద డ్రాస్టికల్ స్టోరీ ఏంటంటే, టైమ్ అండ్ వర్క్లో చాక్లెట్స్ 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 కామన్ అయిపోయింది. పబ్లిక్లో చాక్లెట్స్ అయిపోయింది, కొందరు బిస్కెట్స్ అంటారు, కొందరు చాక్లెట్స్ అంటారు. సో ఆటోమేటిక్గా అది పబ్లిక్ వెళ్ళిపోయింది కాబట్టి ఆ వేలో మీరు ఫిల్టర్ అవ్వలేరు కదా, రైట్? అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 10 డేస్, బీ కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 15 డేస్. ఇఫ్ దే వర్క్ టుగెదర్ ఇన్ హౌ మెనీ డేస్ ద వర్క్ విల్ బి ఫినిష్ అని మనం టక్కున 2.0 ఏం చేసాం, మనం 10కి 15కి ఒక టార్గెట్ పెట్టాం. 10 15తో కట్టే ఒక నెంబర్ అనుకోండి, 30 చాక్లెట్స్ అని అనుకున్నాం, రెడీ. ఎస్ వీ హ్యావ్ 30 చాక్లెట్స్, రైట్? 30 చాక్లెట్స్ 30/10 అనగానే ఏ కెన్ ఇట్ 3 చాక్లెట్స్, 30/15 వీ కెన్ ఇట్ 2 చాక్లెట్స్. ఇఫ్ దే ఈట్ టుగెదర్ మీన్స్ వాట్? ఇఫ్ దే ఈట్ టుగెదర్ 3+2 రెండు ఇద్దరు కలిసి 3+2 5 చాక్లెట్స్ తింటున్నారు. అంటే లాజికల్గా 5 చాక్లెట్స్ అయిపోతున్నాయి ఇద్దరు కలిసి తింటే. సో ఆన్సర్ ఏం చెప్పాలి? 30/5 అని చెప్పేసి ఆన్సర్ ఏంటి? 6 డేస్ అని చెప్పాము. ఇది మనకున్న స్టోరీ, బేసిక్ ఉండే మన స్టోరీ, రైట్? ఇదేంది ఆప్టిట్యూడ్ 2.0. దెన్ వాట్ అబౌట్ ఆప్టిట్యూడ్ 3.0 గుర్తుకుందా? చాలామంది ప్రాక్టీస్ చేయాలి, అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. 2.0 అంటే ఇది అఫ్కోర్స్ మార్కెట్లో అంతా ఆల్మోస్ట్ 90% ఇలానే జరుగుతుంది. చాక్లెట్స్ అనే కాన్సెప్ట్ తీసుకుంటున్నాం, టార్గెట్ ఫిక్స్ చేస్తున్నాం, ఆన్సర్ ఇచ్చేస్తున్నాం. సో ఇక దీనికి ఇప్పుడు కాంపిటీషన్లో కొద్దిగా ప్రాబ్లం అవుతుంది షూర్గా. సో అందరూ ఇట్లా చేస్తారు కాబట్టి ప్రతి క్వశ్చన్ ఇట్లా డీల్ చేస్తాం కాబట్టి. బట్ దెన్ వాట్ ఈజ్ యువర్ స్పెషాలిటీ? ఎలా వెళ్తున్నాడు అప్టూ 3.0 గుర్తుకుందా? అందరు అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏ 10 డేస్, బి 15 డేస్ అంటే స్పీడ్, అంటే ఐ మీన్ ఏ 10 డేస్లో వర్క్ చేస్తారు, బి 15 డేస్ వర్క్ చేస్తారు, ఎవరు ఫాస్ట్ వర్క్ చేస్తున్నారు? బేస్డ్ ఆన్ యూనివర్సల్ ఫ్యాక్ట్, గుర్తుకుందా? ఎవరు ఎక్కువ ఫాస్ట్ వర్క్ చేస్తున్నారు, మా జస్ట్ ఏ 10 డేస్లో ఫినిష్ చేస్తున్నాడు, బి 15 డేస్లో. వీటి స్పీడ్ ఎక్కువ, వీటి స్పీడ్ తక్కువ. ఆ స్పీడ్ని వాడి స్పీడ్కి వర్క్ ఎలా ఉంటుంది? ఎక్కువ స్పీడ్ ఉంటే ఎక్కువ వర్క్ చేస్తారు, తక్కువ స్పీడ్ ఉంటే తక్కువ వర్క్ చేస్తారు. అంటే స్పీడ్కి మరి టైం ఎలా ఉంటుంది? ఎక్కువ స్పీడ్ ఉంటే తక్కువ టైం పడుతుంది, తక్కువ స్పీడ్ ఉంటే ఎక్కువ టైం పడుతుంది మనకు తెలుసు. బేస్డ్ ఆన్ యూనివర్సల్ ఫ్యాక్ట్, టైమ్ అండ్ డిస్టెన్స్ సారీ. టైమ్ అండ్ డిస్టెన్స్ అన్న టైమ్ అండ్ వర్క్ బోత్ ఆర్ సేమ్. టైమ్ అండ్ డిస్టెన్స్ అన్న టైమ్ అండ్ వర్క్ అన్న రెండు సేమ్ ఉంటాయి. అక్కడ డిస్టెన్స్ కవర్ చేయాలి, ఇక్కడ వర్క్ చేయాలి, అంతే, అంతకంటే ఏం లేదు. ఒకసారి ఎందుకంటే మంచి రీకాల్ పర్పస్, ఆల్ ఆఫ్ యూ 3.0 ఎవరైతే గూగుల్ మీట్కి వచ్చారో అసలు కన్ఫ్యూజ్ అవ్వకండి, రైట్? సో ఈ స్టోరీ వదిలేద్దాం, ఎవరం 3.0 స్టూడెంట్స్ వదిలేద్దాం, రైట్? ఎలా తీసుకున్నాం మనం? ఎస్ కమాన్, టైమ్ రేషియో చెప్పమా? టైమ్ రేషియో ఇస్ నథింగ్ బట్ 10:15, రైట్? దెన్ వాట్ అబౌట్ వర్క్ రేషియో? టైంకి వర్క్ ఎలా ఉంటుంది? ఎక్కువ టైం తీసుకుంటే తక్కువ వర్క్ ఉంటుంది, తక్కువ టైం తీసుకుంటే ఎక్కువ వర్క్ చేస్తున్నట్టే మీనింగ్ కదా, దానికి ఇన్వర్స్ ఉంటుంది. అంటే లాజికల్గా మీరు 2 వైపులా కట్ చేసినా ఓకే, 3:2 టైంకి వర్క్ ఇన్వర్స్ ఉంటుంది. ఈ వే ఆఫ్ పర్సెప్షన్ మనం వెళ్తాం, అది 3 మెంబర్సా 4 మెంబర్సా 5 మెంబర్సా, దట్ ఇస్ అదర్ ఇష్యూ, అది పెద్ద ప్రాబ్లమే కాదు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి టైమ్ అండ్ వర్క్ బేసిక్ లెవెల్ నుంచి స్టార్ట్ చేసి సో ఇక్కడికి చైన్ రూల్ వరకు తీసుకెళ్ళాం, ఆర్ సమ్ కానీ అండ్ సమ్ కానీ సేమ్ లాజిక్స్ వర్కౌట్ అవుతాయి, ఓకే? అసలు ఇబ్బంది అవ్వద్దు. అంటే సింపుల్ చెప్పాం, ఇప్పుడు ఏ కెన్ డూ వర్కింగ్ 10 డేస్ అంటే ఏ ఎఫిషియన్సీ ఎంత, వర్క్ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 3 పార్ట్స్గా, 3 పార్ట్స్తో 10 డేస్ చేస్తే ఇద్దరు కలిసి చేయాలి కదా. 3 పార్ట్స్తో 10 డేస్ చేయాలి, ఇద్దరు కలిసి 3+2 5 పార్ట్స్తో 10 డేస్ చేస్తారు, ఇదే కదా మన కాన్సెప్ట్. సింగిల్ పెన్ పేపర్ లేకుండా మీరు ఆన్సర్ చెప్పేయచ్చు. 3 పార్ట్స్తో 10 డేస్, లేదు సార్ నాకు ఏ గురించి వద్దు, బి గురించి వద్దు, బి గురించి తీసుకో. 2 పార్ట్స్ 15 డేస్ అయితే 3+2 5 పార్ట్స్ 10 డేస్, 5 1s 5 2s, రైట్? లాజికల్ ఆన్సర్ విల్ బి 6 డేస్. సో ఇదేంది మన పర్సెప్షన్. దీనివల్ల ఏం జరుగుతుందంటే, ఇంకా చాక్లెట్స్ అనే కాన్సెప్ట్ ఆల్రెడీ పబ్లిక్ వెళ్ళిపోయింది అంటే ఈ కాన్సెప్ట్లో 2 మెంబర్స్ కూడా ఓకే, దెన్ వాట్ అబౌట్ 3 మెంబర్స్ 4 మెంబర్స్? అవి కూడా ఉన్నాయి కదా స్టోరీ. సో నేను చెప్పేది ఏంటి, ఎవరైతే గ్రూప్ 4 రాస్తున్నారో ఎగ్జామ్, అసలు ఇబ్బంది పడకండి, ఆప్టిట్యూడ్ దగ్గరనే కొద్దిగా ఫిల్టర్ అవుతారు, జాగ్రత్త. ఆప్టిట్యూడ్ డిఫరెంట్ వేలో ఆలోచిస్తూ ఎక్కువ స్కోర్ చేయండి, ట్రై చేయండి, ఓకే? ఇంకా ఇంత దూరం వచ్చాం కాబట్టి ఏదో ఒక క్వశ్చన్ చెప్పి మనం ముగిద్దామని నా ఇంటెన్షన్. క్వశ్చన్ అంటే మన టైమ్ అండ్ డిస్టెన్స్లో ఒక క్వశ్చన్. ఇప్పుడు మొత్తం దాదాపు 68 క్వశ్చన్స్ కొత్త క్వశ్చన్స్ మా. ఇదివరకు మనకు మన వీడియోస్లలో, యాప్లో ఉండే వీడియోస్లలో లేని క్వశ్చన్స్, కొత్త క్వశ్చన్స్ 68 క్వశ్చన్స్ రెడీ అయిపోయాయి. సో ఎడిటింగ్ అయిపోయింది, యాజ్ వెల్ యాజ్ అప్లోడింగ్ జరుగుతుంది మెల్లమెల్లిగా, రైట్? ఎందుకంటే ఇంకా ట్రెండ్ మారింది కాబట్టి ట్రెండ్ పక్కన పడేద్దాం, కొత్త ఇంట్రెస్ట్ స్టార్ట్ అయిపోయింది. సార్ క్వశ్చన్ చూడండి మా, ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ 5 టైమ్స్ ద స్పీడ్ ఆఫ్ ద కరెంట్, రైట్? ఇట్ టేక్స్ 1.1 అవర్స్ టు రో పాయింట్ బి ఫ్రమ్ పాయింట్ ఏ డౌన్ స్ట్రీమ్, ఓకే. ద డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ ఏ టు పాయింట్ బి ఈజ్ 13.2 కిలోమీటర్స్. హౌ మచ్ డిస్టెన్స్ విల్ ఇట్ కవర్
ఇన్ 312 మినిట్స్ అప్ స్ట్రీమ్. ఓకే గుడ్, ద పాయింట్ ఏం ఇక్కడ ఏంటంటే స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంటే నిలకడ నీటిలో పడవ వేగం అంట, ప్రవాహ వేగానికి 5 రెట్లు అంట. 5 రెట్లు ఎక్కువ కాదు మా 5 రెట్లు ఎక్కువ అని ఒక వర్డ్ రాంగ్ పడింది. అంటే నిలకడ నీటిలో ప్రవాహ వేగం, నిలకడ నీటిలో పడవ వేగం ప్రవాహ వేగానికి 5 రెట్లు ఎక్కువ కాదు, మళ్ళీ ఎక్కువ అంటే ప్లస్ వన్ అయితే మళ్ళీ 6 టైమ్స్ అవుతుంది అట్లా కాదు అన్నాడు. సో 5 రెట్లు అంతే కరెక్ట్. తర్వాత ఇది దేనికి అంటే ప్రవాహ దిశలో అంట, ప్రవాహ దిశలో బి నుంచి ఏ పాయింట్కు వెళ్ళడానికి 1.1 గంటల సమయం పడుతుందంట. అయితే వాటి మధ్యలో దూరం కూడా ఎంత ఉంది, అంటే ఏకి ఏ పాయింట్ నుంచి బి పాయింట్ మధ్య దూరం వచ్చేసి 13.2 కిలోమీటర్లు. అంటే 13.2 కిలోమీటర్లు ప్రవాహ దిశలో 1.1 గంటలలో చేరుకుంటుందంట. రైట్, ప్రవాహ దిశలో రైట్, మంచిది. ఇంకా నెక్స్ట్ ఏంటి, మళ్ళీ ఇక తను ఏమడుగుతున్నాడు ఫైనల్ ఏమడుగుతున్నాడు, హౌ మచ్ డిస్టెన్స్ విల్ ఇట్ కవర్ 312 నిమిషాల సమయంలో ప్రవాహ వ్యతిరేక దిశలో ఎంత దూరం చేరుకోను, ఎవరు చేరుకోవాలి, పడవ చేరుకోవాలి. ఇది బేసిక్ గుండె ఐడియా రైట్. ఇచ్చిన ఈ క్లూను బట్టి మీరు ఇంకా దాన్ని బుద్ధతో చూడకండి. అక్కడ పాయింట్ ఏం జరిగింది చెప్పండి, ఫస్ట్ ఏంటి ఏ నుంచి బి 2 పాయింట్స్ ఉన్నాయి, వాటి మధ్యలో దూరం ఎంతమ్మా 13.2 కిలోమీటర్లు. 13.2 కిలోమీటర్లు ప్రవాహ దిశలో అంటున్నాడు, ప్రవాహ వ్యతిరేక దిశ అంటున్నాడు, అప్ స్ట్రీమ్ అంటున్నాడు, డౌన్ స్ట్రీమ్ అంటున్నాడు, అసలు కన్వీన్ ఎందుకు మనకి. మెయిన్గా ఫస్ట్ కంపేర్ ఏంటి చెప్పండి, ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ నిలకడ నీటిలో పడవ యొక్క వేగం అంట. అంటే నిలకడ నీటిలో పడవ అంటే మనకు తెలుసు, అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దుమా. ఎస్, ఇప్పుడు చెప్పండి ఎస్ అంటే ఏంది, స్పీడ్ ఆఫ్ ద బోట్ నిలకడ నీటిలో పడవ వేగం రైట్. ఆర్ అంటే ఏంటి చెప్పండి, ఆర్ అంటే రేట్ ఆఫ్ స్ట్రీమ్ ప్రవాహ వేగం. ప్రవాహ వేగం అంటే నదికున్న వేగం అనమాట, రివర్కుండే వేగం అది రైట్. వీటి మధ్యలో కంపేర్ అయింది సింపుల్ చెప్పాలంటే ఆర్ 1 పార్ట్ ఉండే, ఎస్ ఎన్ని పార్ట్స్ ఉండాలి, 5 పార్ట్స్ ఉండాలి, అదే 5 రెట్లు అంటాం. 5 రెట్లు ఎక్కువ అంటేనేమో 6:1 అవుతుంది, ఎక్కువ అనే వర్డ్ తీసేయండి అక్కడ, ఎక్కువ అనేది లేదు 5 రెట్లు రైట్. పడవ యొక్క నిశ్చల నీటి ఉండే వేగం ప్రవాహ వేగానికి 5 రెట్లు క్లియర్, 5:1 సరే మంచిది. ఆ తర్వాత ఏం జరిగిందంట, ఏ నుంచి బి ఒక పాయింట్ ఉందండి, అసలు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఏ నుంచి బి 2 పాయింట్స్ ఉన్నాయట, వాటి మధ్యలో దూరం ఎంత ఉందంట 13.2 కిలోమీటర్లు. 13.2 కిలోమీటర్ ఉందంట, అది 1.1 కిలోమీటర్ 1.1 గంటలలో చేరుకుంటుందంట. మరి ప్రవాహ దిశలో చేరుకుంటుందా, ప్రవాహ వ్యతిరేక దిశ ఉంటే ప్రవాహ దిశలో అంటే ఎస్ ప్లస్ ఆర్తోనే చేరుకునేది. ఎస్, ఎస్ ప్లస్ ఆర్తో ప్రవాహ దిశలో పోవాలి, ఎస్ ప్లస్ ఆర్ ప్రవాహ వ్యతిరేక దిశలో, ఎస్ మైనస్ ఆర్. ఎస్ అంటే ఏంది, స్టిల్ వాటర్ స్పీడ్ ఆఫ్ ద బోట్, ఆర్ అంటే ప్రవాహ వేగం, రెండింటిని కలిపితే కిందికి పోయినట్టు, రెండింటిని మేనేజ్ చేస్తే పైకి పోయినట్టు. ఇది మనకు తెలిసిన ఐడియా అండి, అసలు ఇబ్బంది పడకండి. కానీ ఇక్కడ వచ్చిన క్లూ ఉంది కదా, 13.2 కిలోమీటర్స్ 1.1తో పోయిందంటే దీని స్పీడ్ ఎంత చెప్పండి, 13.2 కిలోమీటర్స్ 1.1 అవర్స్లో పోయిందంటే పాయింట్ పాయింట్ కట్ చేస్తాం, ఆన్సర్ విల్ బి 11 12 అనే కదా లాజికల్గా. ఎస్, 11 12 132 11 12 అంటే 12 కిలోమీటర్ పర్ అవర్. 12 కిలోమీటర్ పర్ అంటే ఏమవుతుంది, ఎస్ ప్లస్ ఆర్ ఎస్ మైనస్ ఆరా, ఎస్ ప్లస్ ఆర్. ఎస్ ప్లస్ ఆర్ అని తీసుకున్నా ప్రవాహ దిశలో పోయిందంట అమ్మా, ఎస్ ప్లస్ ఆర్ తెలిసింది మనకి, ఎస్ ప్లస్ ఆర్ అంతా 12 పాయింట్. ఎస్ ప్లస్ ఆర్ అంటే మీనింగ్ ఏంది, కానీ మన బుద్ధితో చూడకండి, ఎస్ అంటే 5, ఆర్ అంటే 1, 5 ప్లస్ 1 అంటే 6 పార్ట్స్. ఓకే, 6 పార్ట్స్ 12 కిలోమీటర్స్. కానీ నాకు ఎస్ ప్లస్ ఆర్ వద్దు, ఎస్ ప్లస్ ఆర్ వద్దు, నాకు ఎస్ ప్లస్ ఆర్తో పోవద్దు, ఎస్ మైనస్ ఆర్ ప్రవాహ వ్యతిరేక దిశలో పోవాలి, ఎస్ మైనస్ ఆర్తో పోవాలి. ఎస్ మైనస్ ఆర్ అంటే మీనింగ్ ఏంది, మకమాన్ ప్రవాహ వ్యతిరేక దిశలో పడవ వేగం అంటాం. సో ఎలా విత్ ద ఫ్లో కాకుండా ఆపోజిటివ్ ఫ్లో పోవాలి కదా, అంతే కదా. ఎస్ మైనస్ అంటే 5 మైనస్ 1 4 పార్ట్స్ ఎంత, 6 పార్ట్స్ అయితే 4 పార్ట్స్ ఎంత, 8 అవర్స్, 8 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్, దాట్స్ ఇట్. ఓకే, ప్రవాహ దిశలో పోతే 12 స్పీడ్తో పోతుంది, ప్రవాహ వ్యతిరేక దిశలో పోతే 8 స్పీడ్తో పోతుంది. కానీ తను ఏమడుగుతున్నాడు సార్, వెరైటీగా ఎంతంట, ఎన్ని కిలోమీటర్స్ అమ్మా, కిలోమీటర్స్ వల్ల ఏ నుంచి బిగ్ కాకుండా లాజికల్గా 13.2 కిలో, హౌ మచ్ డిస్టెన్స్ విల్ ఇట్ కవర్ ఇన్ 312 మినిట్స్ అప్ స్ట్రీమ్. ఇక బాధ అంతా ఏం లేదు, ఇదంతా మీకు అర్థం కావడానికి స్టోరీ. 312 మినిట్స్ పోవాలి, 312 మినిట్స్ ఎటు పోవాలి, ఆపోజిట్ పోవాలా, సేమ్ పోవాలా, ఆపోజిట్ పోవాలి. అంటే ఎస్ మైనస్ ఆర్ స్పీడ్తో 312 మినిట్స్ పోతే ఎంత దూరం పోతుందని అడుగుతున్నాడు. సింపుల్ క్వశ్చన్ వాస్తవం చెప్పాలంటే ఎన్ని మినిట్స్ పోవాలి, 312 మినిట్స్ నాకు డిస్టెన్స్ కావాలి, 312 మినిట్స్ పోవాలి, బై 60 కొడితే అవర్స్లోకి వచ్చేస్తుంది మా ఈ మినిట్స్ వాల్యూ కాబట్టి. కానీ ఏ స్పీడ్తో పోవాలి, ఎస్ ప్లస్ ఆర్తోనే ఎస్ మైనస్ ఆర్తోనూ, ఎస్ మైనస్ ఆర్ ఎందుకంటే ఆపోజిట్లో పోవాలి, ఫ్లోకి ఆపోజిట్లో, ప్రవాహ వ్యతిరేక దిశలో పోవాలట, మరి ఎస్ మైనస్ ఆర్ఏ కదా. ఎస్ మైనస్ ఆర్ వాల్యూ ఎంత వచ్చింది, 8 వచ్చింది. 312/60 × 8 ఈజ్ అవర్ ఆన్సర్, దాట్స్ ఇట్, అయిపోయాయి. ఇదే మన ఆన్సర్, ఫైనల్ రావాల్సిన ఆన్సర్. సింపుల్ పాయింట్,
ఎస్కి ఆర్కి రేషియో ఇచ్చిండు, ఎస్ ప్లస్ ఎస్ మైనస్ ఆర్ లింక్ ఇచ్చిండు, ఎస్ మైనస్ ఆర్ లింక్ నేను తెలుసుకున్నాను, ఎస్ మైనస్ ఆర్ తెలిసిన తర్వాత అది 312 మినిట్స్ పోవాలని చెప్పిండు, 312 మినిట్స్ 8 స్పీడ్తో పోవాలి. ఇది నెక్స్ట్ స్టోరీ, సింపుల్. ఇంకా మీకు ఫైవ్ ఫ్యూ కొన్ని గో ఫర్ ద 5 టేబుల్ ఆల్సో, 5 టేబుల్ హౌస్ ఉన్నది మీకు అర్థం కానీ చెప్పడానికి అంతే ఏం లేదు. సరే 6 టేబుల్ తీసుకోండి, 312 ఉంది కాబట్టి 6 టెన్జా, 6 ఫైవ్జా, 2జా, 50/10 వదిలేయండి అమ్మా, 52 8 టైమ్స్, 8 ఫైవ్ 40, 400, 8 2 16 అంటే 416, రైట్, 416 అంటే 416/10 అంటే 41.6, దట్స్ ఇట్, ఆన్సర్ విల్ బి 41.6 కిలోమీటర్స్. ద బెస్ట్ ఆప్షన్ ఈజ్ వాట్, థర్డ్ ఆప్షన్ అమ్మా, 41.6 కిలోమీటర్స్ ఇస్ ద ఆన్సర్, రైట్. ఇదేంటి డిస్టెన్స్, ఎవరు కవర్ చేస్తారు, బోటు, ప్రవాహ దిశలోనా ప్రవాహ వ్యతిరేక దిశలోనా, ప్రవాహ వ్యతిరేక దిశలో కవర్ చేస్తుంది. సో మేక్ ఇట్ సింపుల్ అంటే జస్ట్ మీకు చెప్పాల్సిన సిచ్యువేషన్ కాబట్టి చెప్పొచ్చు. ఇంకోటి రేషియో కాన్సెప్ట్ కూడా చెప్పొచ్చు కదా, అఫ్ కోర్స్ రేషియో కాన్సెప్ట్లో అంటే స్పీడ్కు టైము ఇన్వర్స్ అనే కాన్సెప్ట్ ఉంది, దాంట్లో కూడా చెప్పేయచ్చు. నేను ఎగ్జామ్ రాసేటప్పుడు ఇంకోలాగా చేస్తాను, మీరు ఎగ్జామ్ రాయాలి కాబట్టి ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ గివ్ ద ఆన్సర్, రైట్. అసలు ఇబ్బంది పడదు, ఐ హోప్ అర్థమైంది అనుకుంటా. సో ఇలాంటివే ఆల్మోస్ట్ 68 క్వశ్చన్స్ వచ్చేసాయి, కొత్త క్వశ్చన్స్, ఇంకా వేరే లెవెల్లో ఉంటాయి, క్యాట్ జీమ్యాట్ గేట్ లెవెల్లో కూడా ఉన్నాయి. ఇది అర్హంత్ పబ్లికేషన్ ఉన్న బుక్స్ కానీ, పియర్సన్ బుక్స్ కానీ, దాంట్లో కూడా నేను క్వశ్చన్స్ ఫిల్టర్ చేసి ద బెస్ట్ క్వశ్చన్ చేశాను, రైట్. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో ఇంకా వాళ్ళకి పీక్ లెవెల్ స్టోరీ, ఓకే, ఆల్ ది బెస్ట్.